విషయం అర్జెంట్గా చూడాలరా. ఈ విషయంలో బాబు తెలిసిందనుకో, గుడ్లు మీకు గులాబ్ జామ్ ఉండదు. చూడు ఎలా భయపడతాను. నేను ఐశ్వర్యం చూడాల్సిందే. ఇంత రాత్రి రిస్క్ రా. అవునరా, నేను ఐశ్వర్యం చూస్తాను. చూస్తాను. కబ్రస్తాన్ లో వీడికి సీటు కన్ఫర్మ్ అయిందిరా. అవునరా, కబ్బరిస్తానా? ఈ కర్రోడు ఎప్పుడు వెళ్ళో చూడు. ఎప్పుడు వెళ్ళి ఉంటాను రారా. నాకు కలిగి కనపడం నన్ను వదిలేండిరా. అక్కడ కనిపించినా చేసేది ఏముండదు రారా. ఐశ్వర్య, ఐశ్వర్య కబ్రస్తాన్ లో పోతున్నావు, జాగ్రత్త. ఏమైంది ఐశ్వర్య? కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది పిల్లి. అంటే డాడీని ఇప్పటి వరకు దేవుడు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది పిల్లి, మనుషులు చెప్పే రాక్షసుడని. ఇవన్నీ నీకు ముందే తెలుసా పిల్లి? తెలుసు. తెలిసి ఇన్నాళ్ళు వీళ్ళతో ఎలా ఉన్నావు పిల్లి? తప్పదు ఐశ్వర్య, ఒకసారి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాక వదిలిపెట్టి వెళ్ళలేం కదా. నాకు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు. ఐఎమ్ సారీ పిన్ని. ఓకే ఐశ్వర్య, నా జీవితం వీళ్ళకి ఈ ఇంటికి అంకితం అయిపోయింది. నువ్వైనా యుఎస్ వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. గుడ్ లక్. థ్యాంక్ యూ పిన్ని. బానే దూకిను చిరుపుడు అలవాటు కదా. మొయ్ నడు. ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు, అక్కడ ఇద్దరు ఉంటారు, ఇక్కడ ఇద్దరు ఉంటారు. నేను పోయి వాణి చూసుకుంటా, నువ్వు పోయి వాళ్ళని చూసుకో. ఇంకేముంది, మలేషియా వెళ్ళిపోయినట్టే. ఇంకేమున్నది, మలేషియా పోయినట్టే అన్నావు కదా. కదా నేను చెప్పింది గుర్తున్నాయి కదా, చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నేను వీణి చూసుకుంటా, నువ్వు వాళ్ళని చూసుకో. రాత్రిపూట మర్యాద ఏంది రే, దొంగలు గిట్లా వస్తున్నట్ట, జాగ్రత్త చూసుకో. ఇంకేంద్రా విశేషాలు? ఏం పట్టిల్లా రే, చూసినామంటే కాల్చొచ్చే బ్యాచ్ ఉన్నది రా బాయ్. నీకు ప్లాన్ సక్సెస్ అయింది రా బాయ్. 70 నీకు, 30 నాకు. వాయిస్ ఒకటి రెండు మూడు. మరి వాడెవడు? నువ్వు నీ ఏదో బ్యాచ్ కొట్టాడు. నువ్వు మలేషియా కాదు కదా, మంచి నెల కూడా పోవు. ఇక్కడ ఉంటే వాడు నన్ను చంపేస్తాడు. అరే ఒక ఎంప్లాయీ అన్ఎంప్లాయ్ చేసినావు కదరా, అరే రోజుకో ఫుల్ తాగుదాం అనుకున్నా, క్వార్టర్ కూడా లేకుండా చేసిన పోతారా బాయ్. డైమండ్స్ పోయినాయి, మలేషియా పోయింది, ఆఖరికి నా మరదలు పోయింది. Thank you.